అలాంటి మా కోసం ఆలోచించి మాకు మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఒక గుడ్ ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి గోపిచంద్ గారికి అండ్ అనుశ్రీ మేడంకి వీళ్ళందరికీ ఎంటైర్ టీంకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ముందుగా మన ప్రోగ్రామ్ పోస్టర్ లాంచ్ చేసి తర్వాత మన గెస్టులతో మాట్లాడిద్దాం, ఓకేనా? సో పోస్టర్ లాంచ్ చేయవలసిందిగా అతిథుల్ని కోరుకుంటున్నాను. మన బ్యూటిఫుల్ యాక్టర్స్ అండ్ చంద్రముఖి గారు, మేడం అనుశ్రీ గారు, వీళ్ళు అతిథుల్ని పిలవడానికి కారణం ఏంటి అంటే ఆర్వి ఇండస్ట్రీస్ గురించి మీకు తెలుసు అండ్ ఆర్వి స్టూడియోస్ గురించి మీ అందరికీ తెలుసు. అండ్ అలాగే ఈ ఆర్వి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి కొన్ని ఏవైతే తాండాలు ఉంటాయో వాటిని అడాప్ట్ చేసుకొని గత 2 ఇయర్స్గా పనిచేయడం జరుగుతుంది. సో ఓపెన్గా చెప్తున్నాను, ఇంతవరకు ట్రాన్స్ కమ్యూనిటీని అడాప్ట్ చేసుకొని వాళ్లతో పాటు పనిచేయాలని అనుకున్నటువంటి ఏకైక సంస్థ ఈ సంస్థ. సో ఫ్యాషన్ ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే మీ కమ్యూనికేషన్ స్కిల్స్లో కావచ్చు, లేకపోతే ఎటువంటి పనినైనా మీరు చేయాలి అనుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎవరికి ఏ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్ని మేము ఫ్రీగా మీ అందరికీ నేర్పిస్తాము. దానికి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే ఫర్దర్గా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా సరే ట్రాన్స్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ని టేకప్ చేస్తాము అనే ఒకటువంటి మంచి ఉద్దేశంతో సార్ వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రభుత్వాలు సీట్ల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది డబ్బు కోసం కొట్లాడుకుంటూ ఉంటారు, కానీ హ్యుమానిటీతో పని చేయాలి అంటే ఫస్ట్ ఒక థింకింగ్ అనేది రావాలి. అండ్ అలాగే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం డైలీ లైఫ్లో, లైక్ వాళ్ళు ఇలా బతుకుతున్నారు, వాళ్ళు ఇలా బతుకుతున్నారు, మనకేంటి, మనం హ్యాపీగా బ్రతుకుతున్నాం కదా అని కాకుండా షేర్ సంథింగ్ వాట్ యు హ్యావ్ విత్ ద పీపుల్ హూ డోంట్ హ్యావ్ అనేటువంటి ఒక కాస్తో ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. సో ఈ ఫ్యాషన్ టెలెంట్లో కూడా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా మోడల్స్గా ఒక బ్రైడల్ లుక్లో కావచ్చు, లేదా వాట్ దే వాంట్, వాళ్ళ సంతోషం ఏంటి, వాళ్ళు ఎలా రెడీ అవ్వాలనుకుంటున్నారో ఆ గెటప్స్ తోటే ఆ ఫ్యాషన్ షోలో వాళ్ళతో ర్యాంప్ వాక్ చేయించాలనుకుంటున్నారు. హోప్ సో, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ వేర్ సచ్ అ బిగ్ ఆర్గనైజేషన్ కేమ్ టు ట్రాన్స్ పీపుల్ టు బీ పార్టిసిపేటింగ్ ఇన్ ద షో, అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. సిఇఓ రాజీవ్కి, మాకు అనుక్షణం అండదండగా ఉన్న రమేష్ గారికి, B2C కంపెనీ రమేష్ గారికి, మా ఫ్యాషన్ టైరన్ అంబాసిడర్ టివి గారికి, చంద్రముఖి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా గురించి ఇంట్రడక్షన్ ఏంటంటే ఆర్వి స్టూడియో ఇదివరకు ASV అనే కంపెనీ పేరు మీద ఉండేది. సో దాంట్లో మనం చాలా చారిటీలు చేసినా ఎప్పుడు మనం బయటికి రాలేదు, ఏ విషయం చెప్పుకోలేదు ఎప్పుడు, అంటే చెప్పుకోకూడదు అన్న ఒకే కాన్సెప్ట్లో చెప్పుకోలేదు. కానీ కొంతమంది మిత్రుల ప్రోత్సాహంతో దీన్ని పెద్దగా తీసుకెళ్ళాలి, చాలామంది కమ్యూనిటీలో నీడ్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ మధ్యనే ఒక NGO సహకారంతో మెదక్ డిస్ట్రిక్ట్లో కాజాపల్లి తండా ఒక 2-3 తాండాలను మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఒక 150 మంది మహిళలకి ఎంపవర్మెంట్ ఇస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్తో వాళ్ళు ముందుకెళ్ళడానికి, కొంతమంది పిల్లలు చదివించడానికి, ఎంపవర్మెంట్కి అన్నిటికీ మనం సహాయం అందిస్తున్నాం ఆర్వి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఈ ఆర్వి చారిటబుల్ ట్రస్ట్, ఆర్వి స్టూడియో కలిపి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. సో ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, దిస్ ఇస్ అనుశ్రీ. బేసికలీ ప్రీవియస్లీ వీవర్ నోన్ ఇన్ టు ASV గ్రూప్ ఆఫ్ కంపెనీస్. వి రీబ్రాండెడ్ ఇట్ యాజ్ ఆర్వి గ్రూప్ ఆఫ్ స్టూడియోస్, కానీ ఆర్వి చారిటబుల్ ట్రస్ట్ విచ్ ఆల్ కమ్స్ అండర్ వల్లభనేని గ్రూప్ యాక్చువల్గా. సో వల్లభనేని గ్రూప్ అనేది వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అని అంటే, ఆల్రెడీ సొసైటీలో మేము చారిటీ చేస్తూ ఉన్నాము లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. క్రికెట్ మ్యాచ్ చేయడం, ఇక్కడి నుంచి సెలబ్రిటీలు తీసుకెళ్ళి US లో క్రికెట్ ఆడించి,
దానికి తగ్గట్టు వచ్చిన అమౌంట్స్ని చారిటీ చేయడం, దాని తగ్గట్టే ఇప్పుడు ఆర్వీ స్టూడియోస్ ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ అయింది. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఏఎస్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సో ఏఎస్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అరుణశ్రీ గారు అండ్ గోపి విచన్ మలంబేని గారు డైరెక్టర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్స్, వాళ్ళు మన ఈవెంట్కి లాస్ట్ ఇయర్ 2022 అక్టోబర్లో నేను డాలాస్లో క్రికెట్ మ్యాచ్ చేసినప్పుడు మెగా స్పాన్సర్ కింద చేశారు. ఆ వచ్చిన మ్యాచ్ ఫండ్ని మనం చిరంజీవి గారు కట్టబోయే చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్కి మనం డొనేట్ చేయడం, దాంట్లో వీళ్ళు కూడా మేజర్ షేర్ హోల్డర్ అవడం, అలాగే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అండ్ ఆర్వీ స్టూడియోస్ ఒకటే కాన్సెప్ట్లో వెళ్ళడం. ఏంటి అంటే వీ కేమ్ టు దిస్ ఎర్త్, వీ హ్యావ్ టు రీపే టు దిస్ ఎర్త్ అనే ఒక ఐడియాలజీతో వీళ్ళు చేసే మంచి పనికి ఆర్వీ స్టూడియోస్ అండ్ ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి ఈస్ట్ వెస్ట్ అసెంబ్లీ అవుతుంది. అండ్ ఇంకా చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి, చాలా థింగ్స్ లాంచ్ చేయాల్సి ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఇప్పుడు మన డేట్ అనౌన్స్మెంట్ కోసం. September 9th హిస్ హైనెస్ షేక్. సో హలో అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఫస్ట్ ఆర్వి స్టూడియోస్ అని చెప్పి నా మై ఫ్రెండ్ అరుణ హెస్ స్టార్టెడ్ అ వెరీ నైస్ కాజ్ ఫర్ ఆల్ ద పీపుల్. ఎలాగంటే వాళ్ళు తాండాల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇచ్చి వీవింగ్ ఆల్రెడీ వీవర్స్తో వీళ్ళు డైరెక్ట్ కోఆర్డినేట్ చేసి వాళ్ళకి నేర్పించి వాళ్ళకి జాబ్ ఇచ్చి అదే కాకుండా ఆల్సో ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఒక హక్కులాగా వాళ్ళకి రెస్పెక్ట్ లాగా దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఐ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ ఐ విల్ హెల్ప్ అరుణ అండ్ ఆర్వి స్టూడియోస్ ఫర్ హౌ ఎవర్ పాసిబుల్ అండ్ అందరూ కూడా ఒక పర్సన్కి హెల్ప్ చేస్తే చాలు అని అనుకుంటాము. ఇలా అందరికీ హెల్ప్ చేయాలి, అందరిది అందరూ బాగుండాలి అని కోరుకునే ఈ దిస్ కాజ్ ఐఎమ్ రియలీ ఇన్ టు ఇట్ అండ్ ఐ అప్రిషియేట్. ఐఎమ్ సో హ్యాపీ మీరు కూడా యు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా చైర్మన్ వల్లభనేని కాదు కాదమ్మా లైక్ ఆల్ ఆఫ్ అ సడన్ లైక్ వీఆర్ డూయింగ్ మట్టిలో మాణిక్యాలు అని చెప్పాను. వీ హావ్ ఎ గెస్ట్ ఓవర్ హియర్ పద్మ గారు. పాపం ఫోటోస్ తీస్తారు.